ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా పెట్రోల్ గ్యాస్ ప్లాస్టిక్ సిమెంట్ ముడి పదార్థాలకు సంబంధించి ఈ రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచుతూ ఉండగా ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు ఇళ్లలో వాడే డొమెస్టిక్ అంటే గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ ధరలను రెండు వందల రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆమె అయితే ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది గ్యాస్ సిలిండర్ ధరలు రెండు వందలు తగ్గిస్తున్నది కేవలం ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ధరలను రెండు రెండు వందల రూపాయలు సబ్సిడీ అనేది అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే తెలియజేశారు అది కూడా సంవత్సరానికి సంబంధించి పన్నెండు సిలిండర్లకు మాత్రమే రెండు వందల రూపాయల చొప్పున సబ్సిడీ అనేది అందజేయడం జరుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ లో వెయ్యి మూడు రూపాయలు ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం రెండు వందల రూపాయలు అనేది తగ్గగా ఎనిమిది వందల రూపాయలకి అయితే రావడం జరిగింది పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి అయితే రావడం జరుగుతుంది ఇక పెట్రోల్ డీజిల్ విషయానికి గనక వచ్చినట్లయితే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది లీటర్ పెట్రోల్ పై ఎనిమిది రూపాయలు డీజిల్ పై ఆరు రూపాయలు ఎక్స్చేంజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు తాజాగా తగ్గింపులో వినియోగదారులకు సంబంధించి లీటర్ పై తొమ్మిది రూపాయల యాభై పైసలు డీజిల్ పై ఏడు రూపాయలు తగ్గుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటనలు అయితే తెలియజేశారు తగ్గిన ధరలు ఈ రోజు రాత్రి నుంచి అమల్లోకి అయితే రావడం జరుగుతుంది అలాగే ప్లాస్టిక్ సిమెంట్ ముడి పదార్థాలపై సుంకం తగ్గిస్తున్నట్లు ఆమె అయితే తెలియజేశారు స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తున్నట్లు పేర్కొనగా ఫలితంగా దేశంలో సిమెంట్ స్టీల్ కొరత తగ్గి ధరలు తగ్గుతాయని తెలియజేశారు ఆ తర్వాత గృహ నిర్మాణాలకి వేయం భారీగా తగ్గుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే తెలియజేశారు ఇవన్నీ ఈ రోజు రాత్రి నుంచి అమల్లోకి అయితే రావడం జరుగుతుంది గృహ వినియోగదారులకు సంబంధించి మాత్రం రెండు వందల రూపాయలు ఎవరైతే ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందునో వారికి మాత్రమే రెండు వందల రూపాయలు అనేది తగ్గడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే ఉజ్వల యోజన పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది అందజేయడం జరిగింది ఆ లింక్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా మీకైతే రావడం జరుగుతుంది